మాస్కా దాస్ అని చాలా షార్ట్ టైంలో అనిపించుకున్నాడు సేన్ తనే సొంతంగా సినిమా డైరెక్ట్ చేసుకొని తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్నటువంటి సేన్ కొత్త సినిమా పేరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ టైటిల్ అనౌన్స్ అయినప్పుడే చాలామంది అట్రాక్ట్ అయ్యారు ఈ టైటిల్లోనే ఒక మాస్ సౌండ్ వినిపిస్తుంది ఆల్రెడీ గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ అయినటువంటి ఒక హిందీ సినిమాలు బ్లాక్ బస్టర్ అయినడం కూడా ఈ సినిమా క్యాచ్ ఈ టైటిల్ క్యాచ్గా ఉండడానికి ఒక కారణమైందని చెప్పుకోవచ్చు ఆ మధ్య విడుదల చేసినటువంటి పాటలు కానీ టీజర్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి కొత్త బ్యాక్డ్రాప్లో విశ్వక్సీ సినిమా చేశాడని మందికి అర్థమైంది నిజానికి ఈ సినిమాని నవంబర్ ఎనిమిదిన విడుదల చేయాలనుకున్నారు ఆ తర్వాత మార్చి మార్చికి పోస్ట్ అయింది ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మే థర్టీ ఫస్ట్ను విడుదల కాబోతోంది లేటెస్ట్గా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు మరి ట్రైలర్ ఎలా ఉందని చూద్దాం లిరిసిస్ నుంచి డైరెక్టర్గా మారినటువంటి కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది పంతొమ్మిది వందల తొంభైల నేపథ్యంలో గోదావరి ప్రాంతంలోని గోదావరి జిల్లాల్లోని అక్కడున్నటువంటి ఇసుక మాఫియా ఇసుక ర్యాంపులో మాఫియా నేపథ్యంలో ఈ సినిమా రూపొందించినట్టు ఆల్రెడీ మేకర్స్ చెప్పారు అందుకు తగ్గట్టుగానే కంప్లీట్ యాంబియన్స్ కనిపిస్తుంది ఒక మోటు యువకుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మొరటు కుర్రాడు ఆ ఇసుక మాఫియా సంబంధించినటువంటి అక్కడ మాఫియాని ఎదిరించడం అక్కడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదగడం రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అతను ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ దాన్ని అతను ఎలా ఫేస్ చేశాడనేది ఒక ఇష్యూ లాగా ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది సో ట్రైలర్ స్టార్ట్ అయినటువంటి విధానం చూస్తే మనుషులు మూడు రకాలంటే ఒక మూడు రకాలుగా విభజించినప్పుడు మేలైన రకం అన్నప్పుడు ఒక పొలిటీషియన్ పేరు కనిపిస్తోంది అక్కడ నుంచి ఇతను ఇతని ఎంటర్ అవ్వడం విశ్వక్షను పోషించినటువంటి పాత్ర పేరు రత్నంగా మనకు తెలుస్తోంది అతనికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక అంజలి ఒక అమ్మాయికి ఉన్నటువంటి ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక స్నేహమా లేకపోతే ఇంకేదైనా రిలేషన్ అనేది సినిమా చూస్తే మనకు తెలుస్తుంది ఆమెకి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక రిలేషను అతను ఒక ప్రేమలో పడ్డ విషయం చెప్పడం ఆ తర్వాత పొలిటిషన్కి ఎదుగుతున్న క్రమంలో తన పేరు మీద రాయించాల్సినటువంటి డైలాగులు విషయంలో ఉన్నటువంటి ఒక పదాలు ఈ భూతు పదాలు అవసరమా కాదనుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజులైనా ఈ రోజులైనా అలాంటి పదాలు చాలా సహజంగా దొరికిపోతుంటాయని మేకర్స్ కన్విన్స్ చేయొచ్చు కాక కాకపోతే సినిమాకు సంబంధించిన విషయం కాబట్టి ఇది సినిమా థియేటర్లో కట్టే అవకాశాలు ఉంది యూట్యూబ్లో మాత్రం బూత్లు అలాగే ఉన్నాయి సో ఈ నేహా నేహాశెట్టి హీరోయిన్ శెట్టి ఎంట్రీ అంజలి ఎంట్రీ చాలా కొత్తగా ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ తను పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ప్రాబ్లమ్స్ రావడం తనకు తెలిసింది ఒకటే ఎవడైనా పెద్దగా నా చదుకోలేదు ఎవరైనా నా మీదకి వస్తున్నారంటే అడ్డంగా మీద మీద పడిపోవడం అని చెప్పేసి ఒక డైలాగు ఆ క్యారెక్టరేషన్ తెలియజేస్తుంది అలాగే ఇతన్ని ఎలాగైనా చంపాలని చుట్టుపక్కల రాజకీయ నాయకులందరూ అనుకున్నప్పుడు వచ్చేటువంటి ఒక డైలాగు పవర్ఫుల్గా కనిపిస్తోంది ఆడిని చంపితే ఆడే పోతాడు బతికితే కనుక ఊరే పోతుంది అని ఒక డైలాగు ఇంటర్కట్లు చెప్పించినటువంటి ఆ డైలాగు ఎక్స్ట్రాడినరీగా ఉంది మాస్ ఆడియన్స్కి గూస్ బంప్స్ చెప్పించేలాగా ఈ కంటెంట్ మొత్తం కనిపిస్తూ ఉంది చివరిలో అతను ఊచకోత చేసి ఊచకోత మొదలుపెట్టిన తర్వాత ఒక క్యారెక్టర్ రత్నం క్యారెక్టర్ చెప్పినటువంటి ఒక డైలాగ్ చూస్తే ఈ సినిమా కంటెంట్ ఏంటనేది మ్యాక్సిమం అర్థమవుతుంది మనుషులు మూడు రకాలు ఆడోళ్ళు మగోళ్ళు రాజకీయ నాయకులు అంటాడు ఈ డైలాగులు బట్టి ఈ సినిమా నేపథ్యం ఎలా ఉండబోతుంది ఈ సినిమా ఎలాంటి ఆడియన్స్ టార్గెట్గా రాబోతుంది అనేది కొంతవరకు అర్థమవుతుంది ఓరాల్గా చూస్తే ఈ ట్రైలర్ చాలా ఇంప్రెసిగా ఉంది కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది ఒక పవర్ ప్యాక్డ్ మాస్ మసాలా మూవీకి కావాల్సినటువంటి అన్ని హంగులు ఈ సినిమాలో ఉంటూనే ఇంటర్నల్గా లోకల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో లోకల్ పాలిటిక్స్ ఆ కాలంలో చేసుకుంటే చేసినటువంటి ఇష్యూస్ ఏంటి ఆ కాలంలో లోకల్ పాలిటిక్స్ వల్ల ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అనుకుని కూడా దాన్ని కూడా ఇంటర్నల్గా డిస్కస్ చేయబోతున్నట్టుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది సో ఈ నెల ముప్పై ఒకటి విడుదల కాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కంప్లీట్గా ఒక బ్లాక్ బస్టర్ మా మెటీరియల్ బ్లాక్ బస్టర్ మసాలా కంటెంట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది మరి ఆ మేరకు సినిమాలో నిజంగా నాన్ స్టాప్గా ఎంటర్టైన్ చేయగలిగితే కనుక అటు అయినా క్లాస్ అయినా పాటలైనా ఆ పాటలు ఎప్పటికే బాగున్నాయి నేహశెట్టి గ్లామరు అలాగే అంజలి కూడా చాలా గ్లమరస్గా కనిపిస్తూ ఉంది అన్న విషయం మనకి ట్రైలర్లో తెలుస్తుంది సో ఇద్దరు ఒక ఒక కమర్షియల్ సినిమాకి సంబంధించి మనకు ఒక మేటర్ ఎంటర్టైన్మెంటు ఫైట్లు యాక్షను రొమాన్సు హీరోయిన్ల గ్లామరు ఇలాగన్నీ ఒక టెంప్ మిక్స్డ్గా అన్ని ఒక సమపాలలో ఉన్నట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నటువంటి ట్రైలర్తో విశ్వసీణ ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అన్న ఒక లుక్ అయితే కనిపిస్తోంది